ಕಮಲಾಕ್ಷೀಂ ಧೃತಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಬಾಣಚಾಪಾಂ ಮಣಿಮಾದಿಭಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನೀಂ. ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಮೀನರಾಶಿ, ಈ ರಾಶಿ ವಾರು కుటుంబ వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. కుటుంబంలో కలహాలు కలతలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించాలి అంటే మీ యొక్క సహకారం చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడడం కోసం, కుటుంబంలో కలహాలు నివారించబడడం కోసం సదాశివ కుటుంబిణ్యై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీజన సహకారంతో నిర్వర్తించే కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు మరింత పెరుగుతాయి. గురువు యొక్క సలహాలు, అనుగ్రహము మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో తీసుకునే శ్రద్ధ, జాగ్రత్తలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఆహార వ్యవహారాల్లో నియంత్రణ పాటించవలసిన అవసరం ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడినప్పటికీ చిన్న చిన్న అసంతృప్తి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఆర్థిక విషయాలు ఇబ్బందిని కలిగజేసేవిగా ఉండవచ్చు. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అయితే కొంత ఇద్దరి మధ్యన సయోధ్య కోసం ప్రయత్నం మీ వైపు నుంచి ఎక్కువగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కలతలు పోవడం కోసం మీ వైపు నుంచి ప్రయత్నం ఎక్కువగా అవసరం అవుతుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం శ్రేయస్కరం. వివాహ ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడడం కోసము, అలాగే వైవాహిక జీవితంలో అనుకూలత ఉండడం కోసము కరుణించరామం కళ్యాణ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విశేషమైన కార్యక్రమాలను చేపట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. సుఖానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన శ్రమ లోపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు శ్రమ, అలాగే దానికి తగినట్టుగా ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. జనని కనక వృష్టిని దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారపరమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన స్థితి కనిపిస్తోంది. మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయాలి. సమస్యలను నివారించుకోవడం కోసం సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు, అధికారుల యొక్క అనుకూలత రెండు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు పలువురిని ఆకట్టుకునేవిగా ఉంటాయి. వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో లాభాలను ఆర్జించడం కోసం మీరు తీసుకునే చర్యలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి విశేషమైన కార్యక్రమాలని మనం చేసుకుని పుణ్యాన్ని ఆర్జించడం కోసం అనేక రకమైన కార్యక్రమాలు చెప్పబడ్డాయి. వ్రతాధికాలు, పుణ్యకార్యాలు, దానాలు, జపాలు, హోమాలు, ఇటువంటి వాటిలో ఈ వారంలో వచ్చే విశేషమైన కార్యక్రమాలని పరిశీలిద్దాము. 30వ తారీఖు త్రిపుష్కర యోగము. దానాలకు, జపాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇది విశేషమైన కాలంగా మనం గుర్తించాలి. ఈ సమయంలో ఏ కార్యక్రమాలు చేసినా మళ్ళీ ఇంకో 2 సార్లు ఆ పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి లౌకికమైన కార్యాల కంటే ఆధ్యాత్మికమైన కార్యాలను చేసుకోవడానికి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడం మంచిది. 1వ తారీఖు మాస శివరాత్రి. 2వ తారీఖు విశేషమైన పద్మక యోగం ఉన్నది. ఆ సమయంలో కనుక స్నానం ఆచరించినట్లయితే ఆ యోగ ప్రభావం వలన ఆ పుణ్యం అక్షయమవుతుంది. ఇటువంటి సందర్భాల్లో నదీ స్నానానికి ప్రాధాన్యం ఇవ్వడం శ్రేయస్కరం. 4వ తారీఖు ఈ రోజున శ్రీరాముని యొక్క రథోత్సవం ఉంది, అలాగే చంద్రదర్శనం ఉంది. ఈ శ్రీరాముని యొక్క రథోత్సవం చేయడం ద్వారా మన నిత్య జీవనంలో అభివృద్ధికి మార్గాలు సుగమమవుతూ ఉంటాయి. అలాగే ప్రత్యేకించి
ఆ రోజున రామ కళ్యాణం చేసుకోవడము, పట్టాభిషేకం చేసుకోవడము వంటివి మన నిత్య జీవనంలో వ్యక్తిగత జీవనానికి అటు పట్టాభిషేకం చేసినట్లయితే ఉద్యోగపరమైన జీవనానికి అనుకూలత ఏర్పడుతుంది, అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్న విశేషాలు.